చేసినప్పుడు మా తాలూకు ఇంటెన్షన్ మా తాలూకు విధానం అది మా పాలసీ విశాఖపట్నాన్ని ఎచ్చుకుడి క్యాపిటల్ గా చేయాలని మరి ఎప్పుడు నిర్ణయించడం జరిగింది. అయితే కొన్ని న్యాయపరమైన మన అంశాలు ఉండటంతోనే అది కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తుంది. మా ఆలోచన అది విధాన పరమైన విశాఖపట్నాన్ని ఎచ్చుకోటి క్యాపిటల్ పరిపాలన అక్కడి నుంచి చేయాలనేది. అలాగే అమరావతి నుంచి రెజిస్ట్రేటివ్ క్యాపిటల్ అలాగే లీగల్ క్యాపిటల్గా కర్నూలు నుంచి అది అది ఎప్పుడు పట్టించాం కదా. ముఖ్యమంత్రి కాపురానికి దానికి సంబంధం ఏంటి అంటే ఇది అమరావతిలో చంద్రబాబు నాయుడు కాపురం పెట్టుకోవడం పెట్టాడా? తప్ప మాట్లాడదు. ఎవరైనా మాట్లాడితే అది ఆ సందర్భమైన మాటలు అవివేకంగా మాట్లాడుతున్న మాట. అవి మీరు పెట్టినప్పుడు కాపురం ఎందుకు విజయవాడలో హైదరాబాద్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నుంచి చేసేటప్పుడు 5 సంవత్సరాలు అవి తెలుగుతో గొప్పరైన మాటలు. మాట ఆ రోజు కూడా నేను చెప్తాను. ఇలాంటి గాలి మాటలు కానీ మాట్లాడతాం కాకుండా చిత్తశుద్ధి లేని రెస్పాన్సిబుల్ లేని మాట్లాడింది పెరిగింది. అది కాదంటే ఏదైనా మాట్లాడతానంట. మన ఊళ్ళో శాంతి ఉంది అలా ఉన్నట్టుగా ఏం మాట్లాడు రెస్పాన్సిబుల్ మాట్లాడు. మా ఇంటెన్షన్ మా తాలూకా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాబట్టి విశాఖపట్నాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. దానికి ఆర్థికపరమైన లేదు వాటికి కావాల్సిన పనులు కానీ అవన్నీ కూడా కేంద్రం దాన్ని కేటాయింపు చేసి దాని పరిపక్వత ఆర్థిక పరిపక్వత చెందే విధంగా దాన్ని చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండాలనేది ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాం. మా ప్రభుత్వ విధానం కూడా ఆలోచన కూడా అదే. త్వరలో వస్తుంది టెడీలో అన్ని ప్రకటిస్తాం. నెంబర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది త్వరలోనే. అది కూడా మా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుని అది కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. అంటే మీరు మండలం ఇచ్చినప్పుడు 717 ఖాళీలు ఉన్నాయన్నారు కదా? ఏదండి 717 టీచర్ ఖాళీలు ఉన్నాయని వాళ్ళు అడుగుతున్న సందర్భం బట్టి వస్తుంటాయి. ఇప్పుడు మనం 98 డేస్ ఇచ్చాము, ఈ మధ్య జరిగిన ఇచ్చాము, యాక్చువల్గా ఉన్నవి జరుగుతుండగా అవన్నీ అడుగుతుంది. దాన్ని చెప్పాం మన్నాడు మళ్ళీ క్లాప్కి ఇచ్చాను కదా కరెక్ట్ కాదు అది అని చెప్పని ఇమీడియట్ ఇచ్చాను చెప్పాను కదా. అడుగుతున్న సందర్భాన్ని బట్టి వస్తుంటాయి అవి. దాన్ని తీసుకొని మాట్లాడతారు కదా. టీచర్ల బదిలీకి సంబంధించి ఒక విషయం ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా జరగాలనేది ప్రభుత్వం తరఫు ఆలోచన. అందుకే ఒక ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది, ఒక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. మరి కొన్ని రాష్ట్రాల నుంచి ఏమైనా చట్టాన్ని చేసి టైం టు టైం దాని ప్రకారం నిబంధన ప్రకారం చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని కూడా మరి ఉద్యోగ సంఘాలు వచ్చి మమ్మల్ని అడగడం కూడా జరిగింది. అలాగే టీచర్ ఎమర్జెన్సీ కూడా అడగడం జరిగింది. ఎమర్జెన్సీ దీంట్లో శాసన మండలిలో అవన్నింటి కూడా ఎగ్జామ్ చేస్తాము. చేసి ఓ విధానపరమైన నిర్ణయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించి దాన్ని నిర్ణయం తీసుకుంటాం. తప్పు ఏదైతే ఆ రోజు 98 డిఎస్సీ చేసినప్పుడు ఆ రోజు ఎన్ని కాలేజీలో ఎన్ని వేకెన్సీలు అయితే రాష్ట్రంలో ఆ రోజు ఉన్నాయో ఎంతమంది అందరికి ఇస్తామన్నాము అందరికి ఇస్తున్నాం. అవి సుమారు 4 వాళ్ళందరూ చూస్తే ఆ రోజు నుంచి ఉన్న మీటింగ్ తీసుకున్న వాళ్ళందరూ కొంతమంది ఉద్యోగాలు అయిపోయి ఇంక 700 మంది మిగిలిన వాళ్ళు అందరూ ఆ రోజుకున్న వేకెన్సీ వచ్చి 4000 యాడ్ సంథింగ్ వేకెన్సీ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇస్తున్నాము. ఇప్పటికీ అందరినీ రిక్రూట్ చేస్తాం. ఇంకా 200 మంది 300 వరకు ఇంకా జాయిన్ అవ్వలేదు. అవి కూడా చూస్తే లేకపోతే ఆ నెంబర్ కూడా ఫుల్